కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలయ్య అధ్యక్షతన ప్రారంభించారు. మండల తహసీల్దార్ జయన్న, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఈ వెంకటేశ్వర్లు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 1 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు అంగవైకల్యం రాకుండా కాపాడేందుకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఫిబ్రవరి 27గా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో ఈ పోలియో మహమ్మారి ఎరాడికేట్ అయిపోయింది. మన దేశంలో భారతదేశంలో కూడా ఎరాడికేట్ చాలా వరకు అయిపోయింది. చాలా వరకు కాబట్టి ఇది మన 27 కొన్ని ఏమైనా కష్టం ఫలితం మరి దక్కింది మనకు. అలాగే కొన్ని వ్యాధులు పోతున్నాయి. మరి కొన్ని సంవత్సరం మన కరోనా వ్యాధి ఇంతవరకు మన మనిషి మన ప్రపంచానికి గర్వాలు ఇచ్చింది. కానీ ఇలాంటి వ్యాధి మరి అంగవైకల్యం వస్తుంది, పోలియో వస్తే మేము ఫీల్ చేసినప్పుడు పోలియో మేము చూసాం ఇంతవరకు మీ స్కూల్ కాబట్టి ఫీల్ చేస్తుంటే చూసినా పోలియో చేసిన పాటు పాటు అంతా అంటే మన కాబట్టి అంగవైకల్య అనుభవం రాకుండా చేస్తుంది. అందరికీ